రా మరి, అది ఏంది కాళ్ళు నడవట్లేదా? ఓ చాట ఏంది ఫోర్ చేద్దాం ఏంది నువ్వు? ఇప్పుడు ఇప్పుడు నీకు ఏ ఐస్ కావాలి? నీకు ఏ ఐస్ అంటే ఇష్టం చెప్పు. కోన్ ఐస్ క్రీమ్ కావాలా? సరే ఏం ఐస్ క్రీమ్ చూపి. ఆ సొక్క చూడు చూడు ఎంత ఏమ్మా నువ్వు ఎంత ఇది? అది 20 రూపాయలు. ఇది ఇది 10 రూపాయలు. కుల్ఫీ బాగుంటుంది చెప్పడానికి సీకేవా ఏంది? నీది కుల్ఫీయా? నీది ఉన్నది ఎందుకు? వేరేది కొనుక్కొని తిను. ఏం చేద్దా చూసి చెప్తా. తీసుకో ఒకటే. ఇదేంది? అది సొల్లైసు. అది సొల్లైసు. అదే సొన్నం వేసి అంటారు కదా? కాదు, సొన్నం వేసి తయారు చేస్తారు. ఆ కప్పులో వేసి పెట్టుకొని చేకాలి. ఇప్పుడు కొనుక్కుంటా లేదు. ఇది ఆరెంజ్ ఐస్ తీసుకో. కొనుక్కుంటా అడుగుతున్నాం. ఆరెంజ్ ఐసీనా? ఇది 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 బాగుంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్ బాగుంది. మరి ఏది నీది? నల్ల ఉండిద్ద? నల్ల ఫ్లేవర్ లేదు. చాక్లెట్ లేదా? మరి చాక్లెట్ లేదు. చాక్లెట్ లోపల ఉంది. కొనిపించి నీకు పెడదాం అనుకుంటున్నా? నాకు వద్దు, నేను తింటా. ఇది నువ్వు తీసుకుంటా లేదు. ఇప్పుడు నీకు ఏ ఐస్ కావాలి? నీకు సొల్ల ఐస్ ఇస్తా. ఆరెంజ్ ఐస్ ఇస్తాలే. ఆరెంజ్ ఐస్ ఎంత ఐస్? 20 రూపాయలు. 20 రూపాయలు? 10 రూపాయలు. 20 రూపాయలు ఐస్ క్రీమ్ భారం అర్థం ఏంది? తీసుకో ఇది. ఇప్పుడు నువ్వే పిలిచావు ఐస్ కావాలన్నావు. అంటే దాని అర్థం ఏంటి? ఐస్ సేల్ అవ్వట్లేదు, కొనుక్కోవట్లేదు కాబట్టి. సరే 10 రూపాయలు ఇవ్వాలి ఇది. ఇప్పుడు నువ్వు నువ్వు పెద్ద కకృతోడు లాగా ఉన్నావు. 10 రూపాయలకి 20 రూపాయలు కూడా బ్రాండ్ అంబాసిడర్ నేనే కింగ్ దాంట్లో. అర్థమైందా? ఆపరీ నా కొడక బొంగేం కాదు, పట్టుకొద్ది నువ్వు. సరే నువ్వు ఎంత ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి 10 రూపాయలు ఇస్తావు. మళ్ళీ 10 రూపాయలు ఇస్తావా? ఏం నువ్వు నిన్ను చూస్తుంటే ఎవరు గుర్తున్నారు తెలుసా? పూలు ఏరుకునే వాళ్ళు ఉంటారే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాళ్ళు గుర్తు వాళ్ళు చూస్తుంటే గుర్తున్నావు. ఏదో ఒకటి పని వస్తాయిగా, 4 డబ్బులు వస్తాయా? నీకెందుకు 4 డబ్బులు వస్తాయి? 3 రూపాయలు డబ్బులు వస్తాయి. నీకు ఎందుకు? మూసుకొని డబ్బులే ఐస్ కొంటా డబ్బులు ఫ్రీగా వస్తాయా? డబ్బులు ఏరుకుని అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయి. ఎలా దొరికామమ్మా? నువ్వు కూడా ఐసలే అమ్ముతుంది. నీకు కొడితే సౌండ్ వచ్చేట. కాదు నాకు అర్థం కావట్లేదు ఒకటి, నువ్వేమో ఇంత హార్డ్కున్నావు ఐస్ బండి అమ్ముకుంటున్నావు. అది హార్డ్కున్నాను కాబట్టి ఐస్ అమ్ముకుంటా. కాదు, మీ తాత నాటి పరిశ్రమ ఏమైనా ఉందా ఐస్? దాని అవును నువ్వు సిగుతున్నావు కదా, మీది ఏమైనా ఉందా? ఇవేంత హైట్ ఉన్నావు? హైటా? చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళు ఎవరో పలకరిస్తారని. చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు అటేంది స్తంభానికి పెట్టుకుంటావు ఏంది? ఇట్లా పెట్టే టైప్ కాదులే మనం. ఇక్కడికిరా చాలే కానీ నువ్వు నీ బెల్లప్లో. బెల్లప్ లేకపోతే ఇక్కడ పని అవుదమ్మా. ఏమైద్ది బొచ్చైద్ది? ఇప్పుడు నువ్వు బెల్లప్ ఇచ్చావు, నేను వచ్చి ఐస్ కొనలా? డబ్బులు మూసుకొని 10 రూపాయలు ఇయ్యి.